Hi, welcome to our business ideas in Telugu channel. Ivalu cheppoboye business lo nelaku meeru minimum 150000 varaku sambandhinchukochu. Ee business enti anedi telusukobaye mundu mottamodatiga meeru maa channel ni ippude ganaku visit chesunte tappakunda maa channel ni subscribe chesukondi, pakkane unna bell symbol ni press cheyandi. Ala cheyadam valla latest business notifications anni kuda meeku vastuntayi. Aa business enti ante ganaka 3D wall printing latest technology anedi vachindannamata. Aa machinery vachese approximately ga 1 lakh rupees nunchi start avutundi, 10 lakhala rupayala madhyalo untundannamata. Idi varaku 3D wall papers anedi use chese vallu, alaga ఇప్పుడు ఏంటంటే 3D వాల్ ప్రింటింగ్ మిషనరీస్ అనేది వచ్చినాయి అన్నమాట. దీనికి కావాల్సింది మనకు వచ్చేసి 3D వాల్ ప్రింటింగ్ మిషనరీ ఒకటి కావాల్సి వస్తుంది. అలాగే మనము కస్టమర్ దగ్గరే ఉండి మనము కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసి ప్రింట్ చేయాలంటే కనుక మనకి ల్యాప్టాప్ ఒకటి అవసరం అవుతుంది. ఈ రెండు ఉంటే కనుక మనకి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటంటే కనుక ఇంక్ అనేది అవసరం అవుతుంది. ఇది లీటర్ వచ్చేసి 2000 రూపీస్ అనేది ఉంటుంది. ఇక ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూద్దాము ఒకసారి. మొట్టమొదటిగా మనకి 3D వాల్ ప్రింటింగ్ మిషనరీ అనేది కావాల్సి వస్తుంది. ఇది 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. ల్యాప్టాప్ ఒకటి కావాల్సి వస్తుంది. మిషన్ తో పాటు ఒక సాఫ్ట్వేర్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అది ల్యాప్టాప్ మనం తీసుకుని వెళ్తే కంప్లీట్ గా ల్యాప్టాప్ లో ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ కి 3D వాల్ ప్రింటింగ్ మిషన్ కి కనెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. కస్టమర్ కి సంబంధించిన డిజైన్ ఏదైతే ఉందో ల్యాప్టాప్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కి ఇమేజ్ ని కనెక్ట్ చేసిన తర్వాత వాల్ కి సంబంధించినటువంటి సైజ్ ఎంతైతే ఉందో ఆ సైజ్ ని మనము ఆ సాఫ్ట్వేర్ లో సెటప్ చేస్తాం అన్నమాట. అలా సెటప్ చేసిన తర్వాత వాల్ కి దగ్గరగా ఆ మిషనరీని కనుక పెట్టినట్లయితే వాల్ దగ్గర ఎప్పుడైతే పెడతామో ఆ మిషన్ ని ల్యాప్టాప్ లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ మీద ప్రెస్ చేసి ఏంటంటే వాళ్ళకి ఆ డిజైన్ అనేది 3D లో ప్రింట్ అయిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. పెట్టుబడి విషయానికి వస్తే మిషన్ వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలంటే కనుక 1 లక్ష రూపీస్ లో ఉండే మిషన్ మీరు పర్చేస్ చేసుకుంటే బెటర్. ఇక ల్యాప్టాప్ అనేది 25,000 నుంచి మినిమం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా దీనికి కావాల్సింది వచ్చేసి ప్రింటింగ్ కు సంబంధించింది సింథటిక్ ఇంక్ అనేది కావాల్సి వస్తుంది. ఇది వచ్చేసి లీటర్ వచ్చేసి 2000 రూపీస్ ఉంటుంది. ఇది డైరెక్ట్ గా మీరు ఇండియా మార్ట్ నుంచి మిషనరీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మిషన్ ఎట్లా పర్చేస్ చేసుకోవాలి ఏంటంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చున్నాను. ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ అలాగే ల్యాప్టాప్ కు సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ ట్రైనింగ్ కానీ అంతా మిషనరీ సెల్ చేసే వాళ్ళే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్ గా మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి మిషనరీ పర్చేస్ చేయాలని కమ్యూనికేట్ అయితే బెటర్ గా ఉంటుంది. ప్రాఫిట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. 1 స్క్వేర్ ఫీట్ కి మనము కస్టమర్ దగ్గర నుంచి 300 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒక రోజుకి మనము ఒక ఆర్డర్ తీసుకున్నా కానీ అంటే 10x10 సైజ్ అంటే 100 స్క్వేర్ ఫీట్స్ అనమాట. అటువంటి ఆర్డర్ కనుక మనం ఒకటి తీసుకున్నా కానీ మనకి 30,000 రూపీస్ అనేది మనకి వస్తుంది అనమాట. ఈ 30,000 లో మనకి ట్రాన్స్పోర్ట్ అయితే ఏంటి అలాగే ఇంక్ అలాగే లేబర్ కాస్ట్ కనుక తీసేస్తే మనకి మినిమం 15,000 రూపీస్ అనేది పర్ డే ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే నెలకి మనం మినిమం ఒక 10 ఆర్డర్స్ తీసుకున్నా కానీ మనకి 1,50,000 రూపీస్ ఎర్నింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే 20 డేస్ ఆర్డర్స్ లేకపోయినా కానీ సో 10 డేస్ వర్క్ చేసినా కానీ 10 ఆర్డర్స్ తో మనము 1,50,000 పర్ మంత్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే నెలలో కేవలం ఒక 10 రోజులు పనిచేసినా కానీ 10x10 సైజెస్ 100 స్క్వేర్ ఫీట్స్ మనము 10 హౌసెస్ లో కనుక మనము 3D వాల్ ప్రింటింగ్ చేసినా కానీ మనకి నెలకి అప్రాక్సిమేట్లీగా 1,50,000 అనేది ఎర్నింగ్ ఉంటుంది. ఇక పర్ డే 2 అలాగా పర్ మంత్ ఒక 60 ఆర్డర్స్ ఉంటే ఇంకా ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది మీరే ఒకసారి ఆలోచించండి. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే లోకల్లో ఉన్నటువంటి బిల్డర్స్ ని కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళని అలాగే ప్రతి ఒక్క రెసిడెన్స్ అపార్ట్మెంట్స్ మనము డైరెక్ట్ గా వెళ్ళి డెమో కనుక ఇవ్వగలిగితే మన ల్యాప్టాప్ లో ఉన్నటువంటి డిజైన్స్ ప్రింటింగ్ ఎలా ఉంటుంది అనే ఒక డెమో కనుక ఇవ్వగలిగితే లేటెస్ట్ గా వచ్చినటువంటి టెక్నాలజీ కాబట్టి అది కూడా స్క్వేర్ ఫీట్ 300 రూపీస్ లోనే కాబట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఎంతో ఖర్చు పెట్టి మంచి మోడల్స్ లో డిజైనింగ్ చేసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు 30,000 రూపీస్ కోసం వెనకాడటం అనేది జరగదన్నమాట. అటువంటి టెక్నాలజీతో ఈ 3D వాల్ ప్రింటింగ్ అనేది చేయడం జరుగుతుంది. 3D వాల్ ప్రింటింగ్ కనుక మనం చూస్తే అసలు నిజంగా చాలా చాలా అట్రాక్షన్ గా ఉంటుంది లేటెస్ట్ టెక్నాలజీతో. కాబట్టి మనం అదే ఒకవేళ సముద్రంకి సంబంధించిన సీనరీ కనుక వాల్ మీద ప్రింట్ చేస్తే నిజంగా సముద్రంకి ముందరే మనం ఉన్నామేమో అన్న ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. అటువంటి 3D వాల్ ప్రింటింగ్ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చున్నాను. ఆ లింక్ ద్వారా మీరు మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ ట్రైనింగ్ కానీ అన్నీ పొందవచ్చు. సో ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
Jai Hind.